अंदर की नमस्कार माटाड़ना जोगी रमेश मंत्री उन्नत पदवी उ इंत असहुक भाष वना अतन रउड़ीना लेते मंत्रा लेकिन येमूरी ओल्लू दगर पेको माटाते मंजी जोगी रमेश गारूर मंत्रि पदवी उ गतम पदना संवस अत सीएम का पनचेसा पदाइद संवस प्रतिपक्ष नायक ఎంత గౌరవం ఉంటే ఆ విధంగా ప్రజలు ఆదరించినారనేది కూడా గమనించుకోవాలా రోంతన్న సిగ్గు శరం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లుగా మద్యం సేవించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అభివృద్ధి అయినా సరే ఉద్యోగాలకైనా సరే రాష్ట్ర నడనడవికలైనా సరే లాండ్ ఆర్డర్ అయినా సరే ఏదైనా గానీ ఎంచుకుంటే గతంలోనన్నా ఎంచుకో ఇప్పుడన్నా ఎంచుకో ఈ రోజుకైనా సవాలు ఓకే రేపటికైనా సవాలు ఓకే నువ్వు వస్తావా రా ఏ విధంగా అయితే మేము ఇచ్చేశాం అనేది కూడా నేను చెప్పగలం మీరు పద్ధతిగా మాట్లాడండి మాటలు మాకు కూడా వచ్చు ఆ విధంగా మంచి పద్ధతి కాదు నువ్వు ఉన్నంత పదవిలో ఉన్నావు కాబట్టి ఆ పదవికన్నా గౌరవించండి ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకోటి మొన్నటి రోజు కర్నూలు జిల్లాలో జరిగిన పర్వటనలో భాగంగా 16వ తారీఖు 17వ తారీఖు బొమ్మరథం పట్టారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వస్తుంటే పల్లెలు పల్లెలు కదిలి బొమ్మరథం పట్టారు అసలు అవి చూస్తుంటే కూడా వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుక్కలను పంపించి వైసీపీ కుక్కలు వచ్చి కర్నూలులో కానవేకి అడ్డం పడుతున్నారంటే ఇది పోలీసోళ్ళకి తెలియదా పోలీసోళ్ళ ఫెయిల్యూర్ కాదా ఇది ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే కానవాయికి అడ్డం పడే అంత దగ్గరలో తీసుకున్నా అంటే మీరు ఏం సెక్యూరిటీ ఇస్తున్నారనేది కూడా ఒకరు ప్రజలు కూడా గమనించుకోవాలా పోలీసులు కూడా ఇది కొద్దిగా ఆలోచించాలా ఇది మంచి పద్ధతి కాదు మంచి ధోరణి కూడా కాదు సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది ఏ ఎవరికైనా సరే ఈ రోజు గతంలో ఈ రోజు ఆయన సీఎంగా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం మీమే అయ్యేది అప్పుడు మీ పరిస్థితి ఏందనేది కూడా మీరు ఒకరు గమనించుకోవాలా ఇదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం మరి నారా చంద్రబాబు నాయుడు సీఎం ఎవరు ఇయ్యాల మూడు రాజధానులు మీ శాతనైతే కర్నూలు కట్టించుకో కుక్కలు వచ్చినట్లు ఎందుకు అడ్డం వస్తున్నారు మరి మీ నాయకుడే కదా సీఎం మరి కర్నూలులో ఈ పొద్దుడు కూడా ఎందుకు నాయ హైకోర్టుగా బెంచ్ డెవలప్మెంట్ చేయలేదు మీ వాడే కదా మరి సీఎం మా నారా చంద్రబాబు నాయుడా చెప్పండి ఈ లాజిక్ కూడా అర్థం చేసుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి వైసీపీ కుక్కలు నాలుగు కుక్కలు పంపిస్తేనే అయిపోతుందా మా చరిత్ర ఒకతూరి గమనించుకోవాలా బుద్ధి శరం అనేది ఉండాలా మాట్లాడేటప్పుడు విలువలతో కూడి మాట్లాడాలా మేము మాట్లాడలేక కాదు దాదాపు 60 లక్షల నుంచి 70 లక్షలు పసుపు సైనం ఉంది ఈ పక్క ఒక్క తూరి కన్ను ఎరగైతే మళ్ళీ వైసీపీ యాడుంటుంది అనేది కూడా తెలియదు ఇది ఒక చరిత్ర ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ చేయండి ఏదైనా చేస్తే ఇప్పుడు ఈరోజు నీకు జనం రాలేదు మా నాయకుడికి వస్తున్నారంటే అది మేమేం చేద్దాం మీ పరిపాలన ఆ విధంగా ఉంది ముఖ్యమంత్రి ఒక సభకు వెళితే 2000 మంది పోలీసులు కావాలా సో ఆడ పోలీసులు ఎందుకు కావాలని అంటున్నారంటే జనాలు ఎవరు రాలేదు కాబట్టి ఈ పోలీసు వాళ్ళనే వింటారు మీటింగు వాటి కోసం పక్క జిల్లాల నుంచి ఇంకో జిల్లాల్లో నుంచి తరలిస్తున్నారు పోలీసు వాళ్ళకి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు వారం రోజుల నుంచి ఈ ముఖ్యమంత్రి వస్తుంటే వారం రోజులు వెయిట్ చేయాలి పిల్ల ప్రజలు ఆ రోజుకి ఆ రోజుడికి చిన్న చిన్న వ్యాపారస్తులు అయ్యే వాళ్ళు వాళ్ళు నువ్వు వస్తున్నావు అని చెప్పి పరదాలు కట్టి బ్యారేజ్ కట్టి పెద్ద ఇదిగా అన్నట్టు ఏ సంకేతం పంపిస్తున్నావు నువ్వు రాష్ట్ర జనాలకు ఇప్పటికే ఒక తూరి తప్పు చేసి దీనమైన మగం పెట్టి ఒక్క ఛాన్సమ్మా ఒక్క ఛాన్సమ్మా అన అడుక్కున్న పాపానికి మేము వేసి నరకయాత్ర అనిపిస్తున్నామని ప్రజలు చాలా వాళ్ళ చెప్పులతో వాళ్ళే మేమే కొట్టుకుంటున్నామో అని దండాలు పెడుతున్నారు చూస్తున్నావు కదా మీడియాలో నువ్వు చూడవలే మీ ఎల్లో అది నీలం మీడియా ఒకటి ఉంటుంది కదా భజన కొట్టేది ఆ దాంట్లో చూస్తుంటా నీ కన్ను కనపడవు ప్రజలు తిరగబడతారని నువ్వు పరదాలు కడుతున్నావా ప్రజలు నీకు అడ్డపడతారని పరదాలు కడుతున్నావా ఏ ఉద్దేశంతో నువ్వు అంత బందాబస్తో వెళ్తున్నావు అనేది నువ్వు ఎక్కడికో పోతున్నావా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నావా ఒకతూరు నువ్వు బాగా ఆలోచించుకోనైనా సరే గమనించు
ప్రజలు ఏ ధోరణిలో వెళ్తున్నారో, ఎప్పుడెప్పుడు 1.5 సంవత్సరం అయిపోతుందా, ఎన్నికలు వస్తాయా, చిత్తు చిత్తుగా ఓడించి నిన్ని అడ్రస్ లేకుండా పంపించారని ఎదురు చూస్తున్నారు. ప్రజలకు అర్థమైపోయింది. అందుకే తప్పు చేసినామనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బ్రహ్మరథం పెడుతున్నారు. నువ్వు అడుగు పెడితే ఒక్కరు ఊరు రావట్లేదు. స్కూళ్ళు బంద్ చేపిస్తావా, నువ్వేమన్నా పెద్ద మహానుభావులుగా, ఒక దొంగవే, ఒక దొంగకు కట్టు పెడితే ఇట్లా ఉంటుంది, భయం 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 భయంగా. స్కూళ్ళు బంద్ చేసి పిల్లలు చదువు డిస్టర్బెంట్ చేసి వాళ్ళ బస్సులు కూడా వాడుకుంటావా? రోంతన్న సిగ్గు శరం లేదా వైసీపీ నాయకులకు? వా డాగ్రా మహిళను వాడుకుంటావు, వాళ్ళు పని పాటలు ఉండవా? నువ్వు వస్తున్నావని 3 రోజుల నుంచి కాసుకొని ఉంటే నీకు సేవ చేయాలా? నీ మీటింగ్ వినాలా? నీ చెత్త మీటింగ్ వినాలా? ఆ సభకు వస్తే పచ్చి అబద్ధాలు ఎట్లా మాట్లాడుతావు, అసలు నీ నోటికి ఎట్లా వస్తాయనేది కూడా మాకు మాకే అర్థం కావడం. ఒక దూరం మాట్లాడతాం అబద్ధాలు. పొద్దు ములుకున ముద్దులు పెట్టుకుంటూ కౌలించుకుంటూ వెళ్తున్న ఇదే ముఖ్యమంత్రి ఈరోజు ఇంత బందోబస్తుగా 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్ముతో జల్తా చేసుకుంటా ఎందుకు జరగాల్సి వస్తుందనేది కూడా ఈరోజు వైసీపీకి నాయకులు అందరూ ఆలోచించాలి. మా నాయకుడు అభివృద్ధి అంటున్నారు కదా, మా నాయకుడు చేసినట్ల చరిత్రలో ప్రపంచంలో లేదంటున్నారు కదా, ఎందుకు ఇంత పరదాలు కట్టుకొని చిరుచిరు వ్యాపారస్తులను కూడా ఇబ్బంది పెట్టి సభలకు రావాల్సి వస్తుంది ముఖ్యమంత్రి అనేది కూడా ఓతురు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా? మాట్లాడేది కాదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది. ప్రతిపక్ష నాయకులకు వస్తున్నారు, సీఎంకు రావట్లేదు, ఇదే తేడా. ఎందుకు తేడా, ఎందుకు రావట్లేదు అనేది గమనించండి. ఊరికే మాట్లాడేది కాదు, వరుసగా అదేందో ఒక మీటింగ్ అది షిఫ్ట్ వచ్చేస్తే డబ్బ 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 మెసేజ్లు వచ్చేస్తే ఆ విధంగా చదువుకుంటూ పోతున్నారు. మీరు ఒకరు రాసి పంపిస్తే చదవడానికి మీకెంత ఇది ఉండాలో మాకైతే అర్థం కావడం లేదు. ఈ విధంగా మంచి ధోరణి కాదు, మంచి పద్ధతి కూడా కాదు. రాష్ట్ర అభివృద్ధి చేసి నింటే ఇదే జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతుడు. నువ్వు చెప్పే సోది, నువ్వు చెప్పే అబద్ధాలు, 30 లక్షల ఇండ్లు జగనన్న ఇండ్లు నువ్వు శాంక్షన్ చేశానని ప్రతి సభలో చెప్తున్నావు. ఈరోజు కూడా ఎక్కడైనాయి? కనీసం ఒక 20 అన్న అయినాయా? 20% అన్న అయినాయా? రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసుకో. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ పెట్టుకొని ఈరోజు కూడా టిక్కో ఇండ్లు 90% అయిపోయినాయి. ఒక్క నాయకుడన్నా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో ఒక్క నాయకుడన్నా ఆ 10% కంప్లీట్ చేసి ఈరోజు కూడా 3.5 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఈరోజు కూడా ఒక్క ఇండ్లు ప్రజలకు హ్యాండ్ఓవర్ చేయలేదంటే మీ అసమత పాలన ఎంత దరిద్రంగా ఉందనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా? ప్రజలు ప్రతి ఒక్కటి గమనించినారు, తిరగబడుతున్నారు. మీరు సిగ్గిడిసి తిరుగుతున్నారు గడప గడప కూడా. ఈ టిక్కో ఇండ్లు అనేది ఎవరి సొమ్ము? నారా చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు ఈ టిక్కో ఇండ్లు ఈ పొద్దుడు కూడా పంపిణీ చేయకొని ఉన్నారు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. మా సొమ్ము మాకిచ్చేదానికి మీకెందుకు అంత బాధ, అంత ఈర్ష? ఇంత మాటలు మాట్లాడుతున్నారు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా, అభివృద్ధి అయిపోయింది మా నాయకులతోనే అవుతుంది, ప్రపంచంలో నంబర్1 అంటున్న జగన్మోహన్ రెడ్డి 10% కంప్లీట్ చేసి టిక్కో ఇండ్లు ఎందుకు ఇవ్వలేదనేది కూడా ఈరోజు మీరు మీ గుండెల మీద చేయి పెట్టుకొని విమర్శించుకోవాలా? కెమెరాలు పెట్టుకొని మీరే విమర్శించుకోండి. సిగ్గు శరం ఉండాలా? 10% కంప్లీట్ చేయలేని వాళ్ళు 3 రాజధానులు కడతారా? ఏ రకంగా నమ్మాలయ్యా మిమ్మల్ని? ఈరోజు రైతు సంఘము పోయింది, సంక్షేమాలు పోయినాయి, పేదవాడు బతికేదానికే భయపడుతున్నాడు, కార్మికులు ఏ విధంగా బతకాలనేది కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఒక పక్క ప్రకృతి సహకరించడంలే, ఒక పక్క గవర్నమెంటు సహకరించడంలే. డూప్లికేట్ ఇత్తనాలు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అధికారులంతా? మీ ప్రభుత్వం రోంతన్న శరం పెట్టుకొని బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోతే అక్కడ విమర్శించేది మానుకొని టిక్కో ఇండ్లు 10% కంప్లీట్ చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈరోజు కూడా ఇంకా నుంచైనా సరే ఖచ్చితంగా అవి ప్రజలకు ఇచ్చే విధానంగా ఈయన పక్షంలో చాలా ఉద్యమాలు జరుగుతాయి. మేము టీడీపీ పార్టీ తరఫున పూర్తిగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాము కూడా. ఇంకొక
టైం ఇంకొక రెండు మూడు నెలలు టైంలోనే మీరు అవి కానీ ఇదిగపోతే ఉద్యమ రూపంలో ప్రజలకు అందించే విధానంగా మేము పోరాడతామని చెప్పేసి ఈ మీడియా దారగుండా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. బూతులు మాట్లాడితే మంచి పద్ధతి కాదు, ఉన్నంత పదవిలో ఉన్నారు మీరు. ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.